ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల్లో మరో 48 మంది చిన్నారులు ప్రాణమైన వారిలో 7 మెదడు వాపు కారణంగా, మిగిలిన వారు ఇతర ఆరోగ్య సమస్యలతో చనిపోయినట్లు ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 290 మంది చిన్నారులు చనిపోయారు. జనవరి నుంచి 1250 మంది చిన్నారులు చనిపోయారని, వారిలో 175 మంది మెదడు వాపు వ్యాధితో ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇటీవల ఆక్సిజన్ అందక చాలామంది చిన్నారులు చనిపోవడంతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేశారు. ఇస్తే ఈ ఏడాది తక్కువ మరణాలు నమోదయ్యాయంటున్నారు ఆసుపత్రి సిబ్బంది. लास्ट वाला अलग सारे जो गंभीर होते हैं.